ఇప్పుడు మేము నిందించడం కదా వైసీపీ, వైసీపీ చేసిన మంచి పనులు నేనే డిబేట్లు అనేసార్లు మేము పొగిడాం. యేసురత్నం గారు ఏమంటారు? అదే సమయంలో మీ చేతుల్లో వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్ల చేత డేటా తీసుకోండి. ఎవరైతే ఈ ఇసుక భవన నిర్మాణ సాయం చేయండి, మీకు ఆ రికార్డింగ్ ఉంటుంది, నిర్దాక్షిణ్యం వదిలేయకండి. నేను 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇలాంటి సలహాలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ఇచ్చే సలహాలు యాక్సెప్ట్ చేస్తామండి. అది దాని తప్పనిసరిగా సహాయం చేయాల్సిందే. యేసురత్న గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగానే ఉంది, సమస్య అది కదా. మిమ్మల్ని సీఎం చేయలేదు, మీలాగా పాజిటివ్ గా స్పందించే వాళ్ళు నలుగురు మంత్రులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా దయార్థమే ఉంది అనుకుంటున్నా. మరి ఈ విషయంలో విల్సన్ గారు బీజేపీ మాట్లాడిన సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నారు, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడిన సోదరులందరూ చెప్తున్నారు, ఆటో వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు, తర్వాత వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎలా కూడా ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. ఇచ్చారన్నారు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇది తప్పనిసరిగా ఊహించిన విధంగా వచ్చిన ఇది కాబట్టి, ఇబ్బంది కాబట్టి దీని ఏ విధంగా, ఒకవేళ నిజంగా గిన్న ఇసుక రీచ్లు ఇదే పరిస్థితి ఉంటే దాన్ని కూడా ఏ విధంగా ఇలా నాదుకోవాలనే మార్గం కూడా తప్పనిసరిగా, ఎందుకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మన ముఖ్యమంత్రి సెప్టెంబర్ 5 నాటికి సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం ప్రకటించిందా లేదా? ప్రకటించిన తర్వాత ఎందుకు వచ్చింది ఈ కొరత? మీరు ఎందుకు దానికి ఆన్సర్ మళ్ళీ శ్రీశైలం తల గేట్లు ఎత్తారు, ఏడోసారి గేట్లు ఎత్తారు ఇక్కడ. ముందుగా ప్రకటించారు కదా మీరు, సాధారణంగా శీతాకాలానికి వరదలు ఆగిపోతాయి. ఒక్క నిమిషం యేసురత్నం గారు, మళ్ళీ మనం డైవర్ట్ అవుతుంది, ఒక్క నిమిషం. సాయి గారు చెప్పినట్టు పరిష్కారం రండి, వెరీ మచ్ రైట్, మంచి సలహా ఇచ్చారని చెప్తున్నారు. బీజేపీ నినాదం కాదు, భారతీయ నినాదం. రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం, రైట్ రైట్, ఒక్క నిమిషం, డైవర్ట్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది. ఏమన్నా సార్ ఇప్పుడు ఒక్క నిమిషం యేసురత్నం గారు వినండి సార్, వినండి సార్, కొంచెం వినండి, చెప్పండి. విల్సన్ గారు చాలా సార్, సాయి గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. విల్సన్ గారు చాలా మంచి మంచి నాలెడ్జ్ కలవారు. వారు ఎందుకు సెప్టెంబర్ 5కి మీరు పూర్తి చేయలేకపోయారంటే, మన నేను చెప్పాను కదా ఆ విషయాన్ని కంక్లూడ్ చేశాను, నేను చెప్పాను, దాన్ని మళ్ళీ మనం ప్రొలాంగ్ చేసుకోవద్దు, టైం పరిమితంగా ఉంది, కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం, ఈ వేళ మీ ప్రభుత్వం ఏమన్నా సహాయం అందించడానికి రెడీ అవుతుందా లేదా? మేము సార్, ఒక్కటే సార్, ఒక్కటే సార్, ఒక్కటి తప్పనిసరిగా, ఇలాంటి పరిస్థితి కనుక కంటిన్యూ అయితే తప్పనిసరిగా మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఈ సూచన కూడా చేసేసేసి మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వాళ్ళకు కూడా ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రైమ్ 9 ద్వారా ప్రజలందరూ కూడా ఎవరైతే కష్టపడ్డారో గత 4 నెలలుగా నెలకు 10,000 రూపాయలు ఇవ్వండి, ఇష్యూ ఇవ్వండి, 10,000 రూపాయలు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, రైట్ రైట్, ఫైనల్ గానండి, ఒక్క నిమిషం, టైం తక్కువ ఉందండి సార్, ఫైనల్ గా మీరు ఒక్కసారి, ఒక్క నిమిషం అండి గారు, విల్సన్ గారు ప్లీజ్ విల్సన్, యేసురత్నం గారు, టైం ప్రొలాంగ్ అవుతుంది. వైసీపీని విమర్శించడానికి ఒక్క ఇసుక కొరత తప్ప ఏం లేదు, రైట్ రైట్, మళ్ళీ ఇష్యూ అయిపోతుంది, ఫైనల్ గా మీరు చెప్పండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా యేసురత్నం గారు, ఒక నిమిషం, ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా అంటే సమస్యకి ముందుకు పరిష్కారం ఏంటన్న దాని మీద ముందు చూడాలి, ఇంకా జరిగిపోయింది అని. ఎందుకంటే ముందు 3 నెలలు నిద్రపోయారా అధికారులు, నిర్లక్ష్యమా, వీళ్ళ అవగాహన లేమి, సమస్య ఒకటండి. మేమేమంటున్నామంటే ఎవరైతే చనిపోయారో, ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలకి ఒక 5 లక్షల చొప్పున పరిహారం అందించండి. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు స్వయం ఒక భరోసా కల్పిస్తా, ఏదైతే మొత్తం అందరూ వాళ్ళకు ఉందో, వాళ్ళందరికీ కూడా గత 5 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు కాబట్టి వారికి నెలకు 10,000 చొప్పున వాళ్ళకి వృత్తి కల్పించండి. అదేవిధంగా ఒక చౌకటి పని ఉన్నాయి కదండి, కొంచెం బియ్యం అని, పప్పులని, ఉప్పులని వారికి తినడానికి కొంచెం ఇస్తా ఉంటే ముందు చావులకి పులి స్టాప్ పడుతుంది. ఆ తర్వాత అంటారా మీరు సమస్య మీరు ఈ నెలాఖరిలో పరిష్కరిస్తారు, ఎప్పుడు పరిష్కరిస్తారో చూద్దాం. ముందు మాత్రం సమస్యకి ఆత్మహత్యలు ఆపాలి, ప్రభుత్వం తరపున ఒక భరోసా కార్మికులు కలగాలి, రైట్. ఫైనల్ గా ప్రసూన్ గారు, ఇది ఒక విపత్తుగా భావించాలండి. ఒకవేళ వరదలు వచ్చినందువల్ల ఇసుక లభ్యత కాలేదా, ఇలాంటి కుంటి సాకులు మనం ఎన్ని చెప్పుకున్నా సమస్య ఏంటంటే 40 లక్షల మంది వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఒక విపత్తుగా మనం భావించి జాతీయ విపత్తు సమస్య నుంచి కూడా కొంత ఆర్థిక సహాయాన్ని కోరుకొని ఇటువైపు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వీళ్ళకి ఆర్థిక సహాయం అందించడం అతి
త్వరగా ఈ 271 రీచ్లు ఏవైతే ఉన్నాయో అవి ఓపెనేట్గా ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా వ్యవస్థని పంపిణీ వ్యవస్థని సక్రమంగా చేసి వాళ్ళు విమర్శిస్తున్నారా వీళ్ళు విమర్శిస్తున్నారా క్రెడిట్ ఎవరికి తీసుకుంటుందని కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఈ జరుగుతున్నటువంటి ఈ ఏదైతే 40 లక్షల మంది ప్రాణాలకు సంబంధించి ఉన్నాయో దానికి తరుణోపాయం కింద ఆర్థిక సహాయం ఇసుక పంపిణీ విధానంలో సక్రమంగా తీసుకురావడం వారోత్సవం కాదండి వారోత్సవాలకు బదులుగా ఆ పంపిణీ వ్యవస్థ సక్రమంగా చేయడం జరగాలి. రైట్, ఫైనల్గా యేసురత్నం గారు ఇక్కడ మంచి సలహా ఒకటి ఇచ్చారండి, మీ జేబులో డబ్బులు అంటే గవర్నమెంట్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులే కాకుండా కేంద్ర ప్రభుత్వ విపత్తుల నివారణ సంస్థ నుంచి డబ్బులు ఉంటాయి. ప్రతి ఏడాది కూడా 2,500 కోట్ల బడ్జెట్, మొన్నటి ఏడాది అయితే 3,000 కోట్ల రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. అది వరదలు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు వరదల వలన అక్కడ ఉపాధి కోల్పోయింది కాబట్టి అట్లా ఇవ్వచ్చు కదా, మీరు ఆ డబ్బులు తీసైనా పంచచ్చు కదా వాళ్ళకి, ఏంటి ప్రాబ్లం? తప్పనిసరిగా అండి, ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి కొనసాగడం కాదు, వరదలు వచ్చిన తర్వాత వరదల్లో బాధితులకు ఇచ్చే దానికోసం డబ్బులు ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ 3 నెలల దానికి కూడా కొంత పరిహారం దాని నుంచి ఇవ్వచ్చు, మిమ్మల్ని ఎవరు కాదనరు. అవునండి, ఇప్పుడు మీకు సరైనటువంటి అధికారులు ఎవరు లేరు సలహాలు ఇచ్చేవాళ్ళు? ఇట్లాంటి విపత్తు నివారణ సంస్థ కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్లు ఉంది, 4,000 కోట్లు డబ్బులు దగ్గర అందులో నుంచి తీసి ఇచ్చిన వీళ్ళందరూ బాగుపడతారు. మన సీనియర్ మేడం నాయకురాలు చెప్పారు, ఇట్లాంటివి కూడా ఆలోచిద్దాం. నేను కోరుకునేది కూడా అదే సలహాలు, వీఆర్ ఆల్వేస్ యాక్సెప్ట్. విమర్శించడం కాదు, ఎందుకంటే మాకు కూడా ఏదైనా చిన్న చిన్న ఎందుకు జరుగుతుంది పొరపాటు అనుకుంటాం. ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఏ మంచి కార్యక్రమాలు చేయాలనేది మేము ఆలోచిస్తూనే ఉంటాం. విల్సన్ గారు, శ్రీనివాస్ గారు, ఇది పరిస్థితి. ఇసుక కొరత మీద పవన్ కళ్యాణ్ ఉద్యమించారు, అంతకుముందు తెలుగుదేశం విమర్శించింది, భారతీయ జనతా పార్టీ భిక్షాటన చేసింది. కాకపోతే పవన్ ఉద్యమంతో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో ప్రజలలో చర్చనీయాంశం కావడంతో ఎదురుదాడి ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రశ్న సమాధానం రెండు కూడా ఇక్కడ విన్నాం. ఏది ప్రజలు అంగీకరిస్తారన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ, తాజా అప్డేట్స్ స్వర్గత బిల్లు మరికాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రేమ్ 9.